ఈవినింగ్ ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ స్కైని క్యాప్చర్ చేయడానికి స్టార్ట్ చేశాను. స్ట్రీక్ వీక్ ఆఫ్ ఉన్నింది ఆ రోజు. మా హౌస్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అండి. ఎలా ఉంది? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మేము వచ్చేసి ఇప్పుడు స్ట్రీక్ వీక్ ఆఫ్ ఉంది. ఫస్ట్ టైం నేను వచ్చేసి సిటీ సెంటర్కి వెళ్తానమన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడ నేను. అండ్ శ్రీ ముందు అక్కడే వర్క్ చేస్తుండే. సో స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ టైం చూసినట్లయితే మీకు 7:55 అవుతుందన్నమాట. సో ఎంతసేపు పడుతుంది? మేము బౌషర్లో ఉంటాం కాబట్టి 25 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ మా వీకెండ్ ఇప్పుడు ఇట్లానే గైస్. మార్నింగ్ వెళ్దాం అనుకుంటాం బయటికి, ఎక్కడ కదలం, ఇంట్లోనే కూర్చుంటాం. అండ్ ఈరోజు లేచింది కూడా లేటే అనుకోండి. సో అదనమాట. ఇంకా ఫైనలీ ఇప్పుడు శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్నను కూడా కలిసేసి కొంచెం MCCలో తిరిగేసి వస్తాం. ఏం చేస్తాను అనేది వీడియోలో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా సిటీ సెంటర్ని నాతో పాటు చూడండి, ఓకేనా? సో వెళ్దాం. హాయ్. సో ఇక్కడ మేము ఏదైనా లైట్గా తినేసి వెళ్దామని ఇక్కడైతే వచ్చాము గైస్. ఇక్కడ మీరు ఎప్పుడు చూసింటారు షార్ట్ వీడియోస్లో ఐస్ ప్యాలెస్. అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒమాన్లో గమనించేది ఏంటంటే మనకి కార్ దగ్గరికే సర్వీసింగ్ చేస్తారనమాట. అదైతే వన్ థింగ్ ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. నార్మల్గానే వీక్ ఆఫ్ అప్పుడు బయటికి వెళ్తే ఫస్ట్ ఫుడ్ తిని బయటికి ఏదైనా షాపింగ్ అలా వెళ్తాం. అలాగే ఇక్కడ ఐస్ ప్యాలెస్లో షార్మా చాలా బాగుంటుందండి. షార్మాసం కాబట్టి మేము తినాము నాన్ వెజ్. సో వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ చేసుకుని షేర్ చేసుకున్నాం. అండ్ ఫలూదా కూడా తీసుకున్నాం. ఇక్కడ తినేసిన తర్వాత మేము వచ్చేసి ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయాం. సిటీ సెంటర్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం నేను సిటీ సెంటర్కి వచ్చాను గైస్. అండ్ 25 మినిట్స్లో మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ మేము ఈరోజు ఏం చేస్తాం అండ్ యాక్చువల్గా ఏమనుకున్నామంటే విండో షాపింగ్ లాగానే వచ్చాం. అండ్ గిఫ్టింగ్ పర్పస్గా కొంచెం షాపింగ్ చేసేది ఉంది, దానికోసం వచ్చామన్నమాట సిటీ సెంటర్కి. అలాగే ఇంకా శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్నను కలిసేసి వెళ్దామని వచ్చాము. యాక్చువల్గా షాపింగ్ చేసే ప్లాన్ ఏం లేదు, కానీ ఎన్వైఎక్స్ అదే ఎన్ఎక్స్ అంటారు కొంతమంది. సో ఇక్కడైతే షాపింగ్ చేశాను. ఇది ఇళ్ళపైన కూడా ఆఫర్ ఉన్నట్లుంది. ఇదేదో నా ఫేవరెట్ షేడ్ ఒకటి ఉందండి, ఇదే అనుకుంటాం. ఇదే శ్రీ. నాకైతే ఈ బ్రాండ్లో లిప్స్టిక్స్ ఫేవరెట్ అండి. అండ్ నాకు ఒక షేడ్ అయితే చాలా చాలా ఇష్టము. డైలీ బేసిస్ పైన యూజ్ చేయొచ్చు, చాలా సటిల్గా ఉంటుంది అండ్ వెరీ న్యాచురల్. అదే న్యూడ్ షేడ్స్లో ఒక షేడ్ అనమాట. మీకు అని ఇంట్రెస్ట్ ఉంటే నేను అక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, సో చెక్ చేయండి. ఎందుకు నాకు ఈ షేడ్ అంటే చాలా ఇష్టం అండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. న్యాచురల్గా ప్రిఫర్ చేస్తారు మీరు, నో మేకప్ లుక్స్ ఇంట్రెస్ట్ అంటే కానీ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను వచ్చేసి అనుకోకుండా వచ్చి షాపింగ్ చేశాను. ఫిక్సర్ స్ప్రే ఒకటి కూడా తీసుకున్నాను అనమాట, మరీ చూపిస్తాను. సో అలా రాగానే నా షాపింగ్ కంప్లీట్ అయిందనమాట అనుకోకుండా. ఇంక ఇప్పుడు వచ్చేసి గిఫ్టింగ్ పర్పస్గా తీసుకోవాలనుకుంటున్నాం కదా, సో దానికోసం మేమైతే చూస్తున్నామన్నమాట. H&M కి వెళ్ళాము అండ్ చూసాము. కంపేర్ టు మాల్ ఆఫ్ ఒమాన్ సిటీ సెంటర్లో కలెక్షన్ తక్కువ ఉంది H&M. సో ఇంకా కాసేపు చూసాము. ఇంకా సేల్లో ఏవో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసాము. అండ్ అవి చాలా ఓవర్ సైజ్డే ఉన్నాయన్నమాట సేల్లో, 2XL అలా ఉన్నాయి. సో తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి సన్ అండ్ శాన్ స్పోర్ట్స్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ అంతా యాక్టివ్ వేర్ కదా, అండ్ ఆఫర్ కూడా 25-50% ఆఫర్ ఉంది. కానీ యాక్టివ్ వేర్ గిఫ్టింగ్కి ఏం బాగుంటాయి. ఇంకా మరీ మేము గ్యాప్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ శ్రీ కూడా చూశాడనమాట. నేనైతే ఫస్ట్ టైం గ్యాప్ స్టోర్కి రావడము. బాగుంది ఇది బ్లూ టీషర్ట్ గ్యాప్ కలెక్షన్ చాలా బాగుంది. నేను గ్యాప్ ఫస్ట్ టైం. లేదు కదా, మాల్ ఆఫ్ ఒమాన్లో ఉందా? లేడీస్ది కూడా ఉన్నాయి. ఆఫర్ ఏం లేవు. కానీ నన్ను ప్యాంట్ బాగుంది అనేది ఓపెన్ చేసారు చూద్దాం మోడల్ ఏంది అది.
బాగున్నాయి గైస్ కలెక్షన్. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేను గ్యాప్కి. మలఫమాన్లో లేదనుకుంటా నాకు తెలిసి, బాగా తిరిగాను నేను అక్కడ లేదు. అండ్ గ్యాప్లో ఇక్కడ ఆఫర్ కూడా ఉన్నింది, కాకపోతే అన్ని ఎక్సెస్ సైజు లేదంటే డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయన్నమాట. సేల్ నడుస్తుంది గైస్ గ్యాప్లో అని చూసాము, కానీ అదే సైజెస్ ప్రాబ్లం ఉందన్నమాట. ఉంటే చిన్న ఉన్నాయి లేదంటే పెద్ద ఉన్నాయి. ఇంకా శ్రీక్ అయితే ఒకటి ట్రయల్ చేయమన్నాను, నాకు నచ్చింది ఆ స్వెట్ షర్ట్. ఏమంటే ఇది చాలా ఓవర్ సైజ్డ్ ఉంది, అట్లీస్ట్ మన సైజ్ కన్నా వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే స్వెట్ షర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది కదా, అది అన్నాడు శ్రీ. గైస్ ఇక్కడ జీన్స్ హూడీ ఉంది కదా, అది సేమ్ పాజిటివ్ వేసేలాగానే ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. ఇంకా గ్యాప్ అయిపోయింది, ఇంకొక స్టోర్కి వచ్చాము. ఇక్కడ 70-75% ఆఫర్స్ ఉన్నాయి అండ్ బ్లేజర్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత యుఎస్ పోలో ఉన్నాయి గైస్ ఎక్కువ చూసాం, అక్కడ కూడా ఇంకా సైజెస్ ఇష్యూసే ఉన్నాయి. తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసాం. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి ఫస్ట్ టైం చూసాను నేను, ఫర్లా అంట, ప్రొనౌన్సియేషన్ తప్పో కరెక్టో కూడా తెలియదు. ఇటాలియన్ బ్రాండ్ అండి ఇది. లగ్జరీ బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా అద్దిరిపోయాయి అన్నమాట. జస్ట్ 80,000 అంతే అండి, బాగున్నాయి కదా. అండ్ ఆ తర్వాత ఇంకా అమెరికన్ ఈగల్కి అయితే వచ్చాం గైస్. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. బేసిక్ టీషర్ట్స్ అండ్ ఆ కలర్స్ అయితే మొత్తం పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి. ఈ బ్రాండ్ కూడా చూడడం నేను ఫస్ట్ టైం, ఎందుకంటే మాలఫ్ ఒమాన్లో లేదు ఇది కూడా. షాపింగ్ చేస్తారు ఇక్కడ ఇంకా తిరుగుతూనే ఉన్నాము, ఇక్కడన్నా షాపింగ్ చేస్తామని అడుగుతున్నాను నేను. అదనమాట మీరు కలెక్షన్ చూడండి, కావాలంటే చాలా బాగున్నాయి. వేసుకొని రాబోయేది ఒకసారి చెక్ చేద్దాం, కానీ ఇదైతే బాగుంది శ్రీ. యాక్చువల్గా డైరెక్ట్గా ఇంకా చాలా బాగుందండి. అండ్ ఇవి వచ్చేసి లేయరింగ్ కూడా బాగుంటుంది వేస్తే ఈ షర్ట్స్, రిలాక్స్డ్ ఫిట్. సో ట్రయల్ చేయమంటే శ్రీ అయితే 2 ట్రయల్ చేశాడు, నాకు ఆ లైన్స్ది బాగా నచ్చింది. సో అది తీసుకోమంటే ఇంకా తీసుకున్నాడు. ఇంకా గిఫ్ట్ చేసేది కూడా ఇక్కడే పర్చేజ్ చేసామన్నమాట. సో ఫైనలీ ఇంకా బిల్లింగ్ కూడా చేసేసాము. సో షాపింగ్ అయితే చేసినాం గైస్, ఇప్పుడు వెళ్తాను ఇంకా అన్నను కలిసేసి ఇల్గో. సో షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అన్నకు కాల్ చేస్తే అన్న లేరు, ఇంకా మళ్ళీ కలుద్దాంలే అని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా అలాగే వస్తే ఏమైనా తినేసి వద్దామని ఇంకా పెట్రోల్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నాడు శ్రీ. ఇక్కడ లీటర్ 45 రూపీస్ అండి ఒమాన్లో. సో అదనమాట వాటర్ కన్నా చాలా కాస్ట్ తక్కువ. సిటీ సెంటర్కి ఫస్ట్ టైం వెళ్ళాం కదా, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మొత్తం ఈరోజు ఒక రౌండ్ వేసాను అనమాట. కఫ్ మాకు ఇట్లా వచ్చి అట్లా అయిపోతుంది. అసలు మేము ఏం చేస్తామో కూడా తెలియదు. ఈసారి అయితే ఇంట్లోనే ఈవినింగ్ దాకా కూర్చుంటారు, తర్వాత లేట్గా 8:00 మాకు తెల్లాడుతుంది, అప్పుడు బయటకు వస్తాం. వచ్చిన వెంటనే ఇట్లా టైం అయిపోతుంది. ఇప్పుడు 11:00 అయింది. సో మీరు చూడండి కావాల్సి ఉంటే, ఇప్పుడు 11:00 అయింది. సో అట్లనమాట మాకు వీక్ ఆఫ్ ఎప్పుడు ఇట్లనే అవుతుంది. అందరూ అనుకుంటారు తిరుగుతున్నారు అని, ఏం తిరగము ఇంట్లోనే ఉంటాం మేము. రేపు తీసుకోమంటే తీసుకోడంట. కపుల్ థింగ్స్ గైస్, కపుల్ థింగ్స్. చాలామంది రిలేట్ అయి ఉంటారు కపుల్స్. దీన్ని ఫతీరా అంటారు, దీన్ని ఫతీరా అంటారు. దీంట్లో చీజా, చీజ్ హనీ ఉంటుంది. సో ఇది ఫతీరా అండి, ఇది అరబిక్ డెజర్ట్ టైప్ అనమాట. మనకు బజ్జీలు ఎట్లా దొరుకుతాయో ఇక్కడ వేడివేడి ఇట్లా చేస్తారు అంతేనా. నాకు పెట్టడం లేదు. బాగుంటుంది ఇది. ఓలిగలాగా ఉంటుంది, ఓలిగలో మనం పూర్ణం పెడతాం కదా, వీళ్ళు ఏందో చీజు అది పెడతారు, దీన్ని ఫతీరా అంటారు. సో మాల్లో అంతసేపు తిరిగాం కదా, దానికి ఇక్కడ లైట్గా ఏం తింటున్నాం గైస్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది. నేను వచ్చేసి గ్రీన్ టీ ఆర్డర్ చేసుకున్నాను. గ్రీన్ టీ తాగాలి అసలు. సో ఇంకా స్వీట్ అంతా తిన్న తర్వాత గ్రీన్ టీ అయితే లైట్గా తాగానమాట నేను. ఆఫ్టర్ దట్ ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అదనమాట అండి మా వీక్ ఆఫ్ రోజు. ఇలా ఇప్పుడే వచ్చినాము ఇంటికి, ఇంకా 12 అవుతాం మీ దగ్గర. ఇంకా నేను షాపింగ్ చేసినది ఇవే గైస్, NYX లో చాలా తక్కువ షాపింగ్ చేశాను. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది షేడ్ వచ్చేసి లాస్ ఏంజల్స్ గైస్ NYX లో. నాకైతే షేడ్ చాలా చాలా ఇష్టం అండ్ ఫిక్సింగ్ స్ప్రే తీసుకున్నాను ఒకటి, బికాజ్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి మ్యాట్ ఫినిష్ తీసుకున్నాను. అండ్ ఇది
అయితే నా ఇది కలర్ ఎట్లుందో చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, నా స్మోక్ వచ్చేసి ఇది వేసి షేడ్ చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, అందుకు నాకు ఇది ఫేవరెట్ అన్నమాట. సో ఇవే నేను తీసుకునేది. సో అదనమాట ఎన్వై ఎక్స్లో తీసుకునేది. ఇంకా శ్రీ కోసం అమెరికన్ ఈగల్కి అయితే వెళ్ళాం, షాపింగ్ చేసాం. శ్రీ అయితే ఈ షర్ట్ తీసుకున్నాడు, మీరు ఆల్రెడీ వీడియోలో చూసింటారు. సో ఇది ఒకటి. అండ్ శ్రీ వాళ్ళ ఫ్రెండ్ అన్న కోసం అయితే గిఫ్ట్ తీసుకుందాం ఒకటి. సో దాట్స్ అబౌట్ ఇట్. వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట, నిజామత్ హైదరాబాద్ రెస్టారెంట్. సో అది ఇప్పుడు తినేసి ఇంకా బజ్జుంటాం. ఇంకా ఇంటికి వచ్చేకి చాలా లేట్ అయిపోయింది. సో మేము ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి, వెజ్ నూడిల్స్ నిజామత్ హైదరాబాద్ రెస్టారెంట్లో. చాలా బాగుంది గాయ్, స్పైసీగా లేదు అండ్ చాలా టేస్టీగా ఉండే. సో అదనమాట ఈ వీడియో. సో మీకు అయినా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.